ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్ జాబ్స్ లో మనకి స్పోర్ట్స్ కోటా జగనన్న ప్రభుత్వం చెప్పాలందరూ కొన్న మధుసూదన్ రావు గారు వేదిక ముందుగా సంబోధన నా కెమెరా లెన్స్ తీయండి అన్న మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా స్పోర్ట్స్ కి భవిష్యత్తులో మరి బాగా సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా శ్రీకాకుళంలో అనేక మంది సీనియర్ క్రీడాకారులు 2-3 వేల రూపాయలు కూడా ఉద్యోగం చేసిన ఉన్నారన్న వారందరికీ మనం ఒక 2% రిజర్వేషన్ ఇస్తే కనీసం కొన్ని 100 మందికి అకామిడేషన్ రాష్ట్రం దొరుకుతుందని నేను చెప్పిన మీదట వెంటనే ఆ వార్డు వాలంటీర్లలో 2% క్రీడాకారులు కూడా ఇండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ క్రీడలు మన కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం తెచ్చేవి. మరి ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందే కొత్త క్రీడాకారుడికి అవకాశం ఉంది. మరి ఇక మిగతా ఏ ఫ్యాకల్టీలో ఉన్నా కేవలం కొంత పరిమితమైనటువంటి పాపులారిటీ ఉంటారు. ఈ ప్రాచుర్యం అవకాశం వచ్చినప్పుడు మీరు బాగా పాపులర్ చేసుకోవాలి గేమ్ని. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున కలెక్టర్ నేషనల్ 25th నేషనల్ కలెక్టర్ వెళ్ళాం. వెళ్తే ఆ రోజు ఒలింపిక్ అక్కడ మన పెద్ద స్టేడియంలో వెంకటరామరెడ్డి అంత మీటింగ్ పెట్టి మనకి స్టేట్ టీమ్ నేషనల్స్ లో పార్టిసిపేషన్ టీమ్ కి బనీను నిక్కర ఇవ్వాలా వద్దా అది మీటింగ్. ఇవాళ దానికంటే మెరుగైన కళ్ళను పండుగగా ఇవాళ యూనిఫామ్స్ క్యాట్స్ వేసుకొని పిల్లలంతా మీరున్నారు. మీకు క్రీడలు కేవలం ఒక ప్రభుత్వాలు మాత్రమే క్రీడలను ప్రోత్సహించట్లేదు. అనేక మంది క్రీడా ప్రోత్సాహకుల వల్ల క్రీడలు అభివృద్ధి చెందుతాయి. మీకు వచ్చిన అవకాశాన్ని మీ సద్వినియోగపరచుకోవాలి.